బొజ్జ రాక్షసుల పత్రికలు వారి టీవీలు ఇవన్నీ కూడా మనల్ని విమర్శిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇవాల మనల్ని విమర్శించే వాళ్ళు ఇలాంటి వారు విమర్శిస్తా ఉన్నారు కడుపులో మంట వాళ్ళందరికీ కూడా ఈర్ష్యతో కళ్ళు కప్పుకుపోయి మామూలుగా గాంధీ గారి మూడు కోతుల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది గాంధీ గారి మూడు కోతులు ఎప్పుడు కనిపిస్తా ఉంటాయి ఇలా చెయ్యి ఇలా పెట్టుకొని కోతులు ఇలా చెవుల దగ్గర కళ్ళ దగ్గర కనిపిస్తా ఉంటాయి మూడు కోతులు ఇవి చెప్పే నీతి ఏమిటో తెలుసా చెడు వినవద్దు అని చెడు కనవద్దని చెడు అనవద్దు అని నీతులు చెప్తాయి గాంధీ గారి మూడు కోతులు ఈ నీతులు చెప్తే కానీ మన రాష్ట్రంలో మాత్రం కానీ మన రాష్ట్రంలో మాత్రం మంచి వినవద్దు మంచి కనవద్దు మంచి అనవద్దు మంచి చేయవద్దు అనే నాలుగు కోతులు ఉన్నాయి మన రాష్ట్రంలో వీరినే దుష్ట చతుష్టయమని కూడా మనమంతా పిలుచుకుంటా ఉంటాం ఆ దుష్ట చతుష్టయం అంటే ఎవరో మీ అందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా ఆ దుష్ట చతుష్టయం అని చెప్పి కూడా మనమంతా పిలుచుకుంటా ఉంటాం వీళ్ళందరినీ ఇదే వీరి దుర్నీతి వీళ్ళ దుర్నీతి ఏమిటి అని అంటే మంచి వినవద్దు మంచి కనవద్దు మంచి అనవద్దు మంచి చేయవద్దు ఇది వారి దుర్నీతి వీరికి అధికారం ఎందుకు కావాలి అని అంటే ఆ అధికారంతో అవినీతి సొమ్మును పంచుకోవడం ఇది వారి రాజనీతి నమ్మించి ప్రజలను నట్టేట ముంచటమే వారికి తెలిసిన ఏకైక నీతి గమనించమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి కూడా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి కూడా ఏ మంచి చేయని ఈ బాబు